హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెజ్జీస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు లింగాపురం కోడి కోడితో నేను ఇగురు చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చికెన్లో హాఫ్ కిలో చికెన్ తెచ్చి బాగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి వాటర్ చూడండి ఇట్లాగా తెల్లగా రావాలి తర్వాత దీనిలో కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చికెను నాటుకోడి చికెన్ మాదిరి ఉంటుంది నాటుకోడి మాదిరి ఉంటుంది ఈ చికెన్ గట్టిగా అందుకని కొంచెం ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ కడిగేసాం కదా కొంచెం ఒక సగం స్పూను ఉప్పు కొంచెం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని మనం బాగా దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ చికెను బాగా కుక్ అవుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఇగురు చూడండి ఈ విధంగా వీడియో చూసి చూసారా నేను స్టవ్ మీద పెట్టాను ఈ విధంగా వాటర్ పోశాను కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఆయిల్ పైకి తేలాలి అప్పుడే మనకు చికెన్ ఉడికినట్టు ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈరోజే మనం వారానికి ఒకసారి కదా తింటాము కాబట్టి మసాలాలన్నీ కానీ వేసుకున్నామంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మసా ఈ నేను చూపించిన మసాలాలు అన్నీ వేసుకోండి అప్పుడే దీనికి టేస్ట్ బాగా వస్తుంది ఈ మసాలాకి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ధనియాలు తెల్ల నువ్వులు చెక్క లవంగాలు మళ్ళీ అంటే యాలకులు ఒక ఒక ఆరు జీడిపప్పులు అల్లము తెల్లగడ్డ ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా పేరు మ్యాజిక్ మసాలా అని పెట్టాను ఫ్రెండ్స్ నేనే పెట్టింది దానికి పేరు ఈ మసాలా కానీ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ ఆరోగ్య ప్రయోజనాలే ఫ్రెండ్స్ ఈ మసాలాలో నువ్వులు వేయటం నువ్వులు తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరగద్ది పిల్లలకి ఏదో ఒక రూపంలో నువ్వులు తినాలి ఫ్రెండ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ నేనైతే ఈ నువ్వులు డ్రై రోస్ట్ చేసి మనము ఫ్రై చేసుకుంటాం కదా కర్రీస్ వెజిటబుల్స్ ఫ్రై అన్నిట్లో నేను ఈ నువ్వులు పొడి వేస్తాను ఈ నువ్వులు ఏదో ఒక రూపంలో మనం తీసుకో నువ్వుల లడ్లుగా కానీ ఏదో ఒక రూపంలో మనము తీసుకోవాలి ఫ్రెండ్స్ అందువల్ల ఈ కర్రీలో వేస్తే చిక్కదనము టేస్టు అన్నీ వస్తాయి మనం మిక్సీ జార్లో వేసుకొని మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి మసాలా రెడీ చూడండి ఇప్పుడు మనం చికెన్ దగ్గరికి వెళ్దాము మనం ఇందాక కుక్ చేస్తూ ఉన్నాం కదా చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది చూసారా అంతేను ఇది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ మనం సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ కామెంటు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి అది కుక్ అయిపోయింది కదా తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము కడాయి వేడెక్కాలి ఈ వేడెక్కిన తర్వాత మనం చూడండి వేడెక్కింది కడాయి ఆయిల్ టేబుల్ స్పూన్తో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా అంటే ఈ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్టు ఆయిల్ తగ్గిస్తే బాగుండదు ఎప్పుడూ వీక్లీ వన్స్ కదా తింటాము కాబట్టి ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చనగపప్పు అవన్నీ వేసుకోవాలి చూడండి ఉద్దిపప్పు పచ్చనగపప్పు ఇవన్నీ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకో ఒక ఎంత తక్కువే ఫ్రెండ్స్ మనకు ఇంగ్రీడియంట్స్ ఒక రెండు టమోటాలు ఒక రెండు ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ ఒక ఒక రెండు మిర్చి సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి అంతేనూ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసే విధానంలో చేస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది చూసి చేసేయండి చాలు సరిపోతుంది చాలా బాగా వస్తుంది తర్వాత మనము మిర్చి వేసేయాలి మిర్చి వేసేసి అవి కొంచెం చెటపట్లాడాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత చూడండి ఆనియన్స్ వేస్తున్నాను రెండు ఆనియన్స్ అయితే సరిపోతుంది ఆనియన్స్ వేసేసి కొంచెం పసుపు దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ త్వరగా మగ్గతాయి మూత కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మూత పెట్టేస్తే ఇంకా బాగా తొందరగా కుక్ అయిపోతుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం మనం ఇక్కడ చూ ఇక్కడ చూడండి నేను ఈ వీడియోలో ఎట్లా చెప్తున్నానో అట్టే చేయండి ఫ్రెండ్స్ అంతే సింపుల్గా అయిపోతుంది కూర ఒక టూ త్రీ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది చూసారా చాలా బాగా వస్తుంది టేస్టీగా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు అందరూ ఎలా ఉన్నారు ఈ ఈ నా కర్రీస్ అన్నీ చూస్తున్నారా మీరు నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా నన్ను చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్స్ కూడా బాగానే వచ్చున్నాయి మీ అందరికీ నా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫ్రెండ్స్ చూడండి ఈ ఈ ఆనియన్స్ వేగిపోయాయి తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాము స్టార్టింగ్లో వేసుకోవచ్చు మళ్ళీ అయినా వేసాను నేను కరివేపాకు తర్వాత టమోటాలు వేసినాను టమోటాలు మగ్గాలి ఈ మగ్గే మగ్గేటప్పుడు మనం పసుపు వేసుకోవాలి పసుపు ఈ టమోటాలు మగ్గాక మనము అది ఉంది కదా మనం చేసి పెట్టుకున్నాము మసాలా అది వేసేయాలి మసాలా వేసేసి అంటే నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడేమో ఇవి త్వరగా కుక్ అవ్వట్లేదు కదా ఈ కుక్ అయిన నేను ఏం ఏం చెప్పాలి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అంటే నేను కర్రీ చేసి తర్వాత వా వాయిస్ ఓవరిస్తున్నాను అందువల్ల నేను వాయిస్ ఏమో ఫాస్ట్గా అయిపోతుంది కుక్ అవ్వట్లేదు ఇక్కడ చూడండి టమాటాలు ఏం చేసి మూత పెట్టేశాను ఒక వన్ మినిట్ తర్వాత మగ్గిపోతుంది చూడండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో టమాటా ఆనియన్ అంత బాగా మగ్గిపోయింది తర్వాత మనం ఈ మసాలా ఉంది కదా మనం ఇంతకుముందు చేసాం కదా అదంతా కూడా వేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక నిండుగా ఒక రెండు స్పూన్లు వేసాను మిగిలింది నేను టైటు అదే గాలి చొరబడిని బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఒక టూ డేస్ తర్వాత కూడా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా ఇంకేదన్నా ఆ వీక్లో ఇంకేదన్నా మసాలా కర్రీ అంటే ఉల్లగడ్డ అలాంటివి మసాలా కర్రీకి యూజ్ చేసుకుంటాను అంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు మనం అవన్నీ ఫాస్ట్గా చేసుకోలేము కదా ఫ్రెండ్స్ సండే అయితే చాలు ఇట్లాగ అన్నీ చేసి పెట్టుకుంటాను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకొని వెళ్తాం కదా అందువల్ల చూడండి మసాలా ఇది చికెన్ మసాలా పొడి ఇది కూడా వేస్తున్నాను ఈ పాన్కి ఈ మసాలా అంతా కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే పాన్ కంటుకోకుండా వస్తుంది మిర్చి పొడి కొంచెం వేస్తున్నాను మిరపొడి మిరప్పొడి మసాలా పొడి మసాలా ఇవన్నీ చూడండి ఎలా కుక్ అవుతున్నాయో పాన్కి అంటుకోవట్లేదు చూడండి ఫ్రెండ్స్ అంటే కుక్ అయిపోయినట్టు తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీలో వాటర్ పోయేసి ఆ మిక్సీ వాటరు పోసేసి ఈ చికెన్ మనం ఉడకబెట్టుకున్నాం కదా అది వేసేయాలి ఫ్రెండ్స్ వేసేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అది పోసేసి ఇప్పుడు మనం ఉప్పు చూస్తున్నాము టేస్ట్ మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు ఎంత ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము టమ్ ఇది కుక్ చేసాం కాబట్టి చికెను కొంచెం కూడా పట్టేటట్టు ఉంది చూడండి వేసినాను కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఉప్పు మనం చికెన్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా అందువల్ల మనకు ఈ వాటర్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇది ఇగురు కదా చూడండి తర్వాత పుదీనా కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకొని కడిగి తర్వాత తరగాలి ఇది వేసేసినాము వేసేసి కొంచెం సేపు కానీ మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో ఇగురు రెడీ అయిపోద్ది ఈ కొంచెం వాటర్ వాటర్గానే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఈరోజే ట్రై చేయండి చూడండి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ మూత తీశాను ఈ విధంగా వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఖచ్చితంగా అప్పుడే ఇగురు బాగుంటుంది చూడండి ఎగ్గు ఎట్లా ఉడికిందో దానిలో చికెన్లో వచ్చింది కదా ఎగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ పులుసు ఈ విధంగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంతే రెడీ అయిపోయింది చికెన్ చికెన్ కర్రీ రండి ఫ్రెండ్స్ ఇదిగో తినండి ఒక మొక్క ఫస్ట్గా మీకే ఇస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి తినేద్దాం చూడండి కర్రీ ఎంత చూసేదానికి ఎంత బాగుందో అంతే ఇంకా మనం ఇంకా స్టవ్ కట్టేయాలి అయిపోయింది రెడీ చికెన్ కర్రీ రెడీ ఇంకా మనం అన్నం వడ్డించుకొని తిన్నాం రండి ఫ్రెండ్స్ వేడి వేడిగా కుక్కర్లో పెట్టాను రైస్ రెడీ అయిపోయింది మనం వడ్డించుకున్నాము ఒక రెండు రెండు గంటతో రెండు గంటలు రైసే సరిపోతుంది ఫ్రెండ్స్ రైస్ ఎప్పుడైనా తక్కువే తినాలి కర్రీ ఎక్కువ తినాలి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా కర్రీ మనం ఎక్కువ తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది ఈ చికెన్ అనే కాదు ఏ అయినా వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మనం అలవాటు చేసుకోవాలి ఆ విధంగా కొంతమంది తక్కువ కర్రీ తింటారు అట్లా తినకూడదు రైస్ కొద్దిగా పెట్టుకొని కర్రీ ఎక్కువ తినాలి చూడండి నోరు ఊరుతుంది కదా చూడండి ఎంత బాగుందో నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం ఇద్దరిపోయింది నేను తిన్నాను కదా వేడివేడిగా అయితే చాలా కాలిపోతుంది కర్రీ తినలేకే పోయాను మీరు రండి ఫ్రెండ్స్ వేడి వేడిగా తిందాం మనం చూడండి కలుపుతా ఉన్నాను చాలా కాలిపోతుంది అసలు ఇప్పుడేను కదా స్టవ్ మీద నుంచి దించాను స్టవ్ మీద నుంచి దించి మీకు చూపించేయాలి మళ్ళీ వీడియో ప్రలాంగ్ అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది అనేసి నేను వెంటనే వడ్డించేశాను వడ్డీ చేసుకున్నాను అందువల్ల మీకు చూపిద్దామని చూడండి చాలా బాగుంది కర్రీ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఇదిగో చూడండి చికెన్ బాగా ఉడికింది ఫస్ట్ దైవ దయ స్మరణతో మనం ఎప్పుడైనా తినాలి ఫ్రెండ్స్ దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అని తిన్నామంటే ఇంకా మనకు ఏమీ దోషం ఉండదు డైజెషన్ కూడా బాగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది కొత్తగా నేను కనిపెట్టే ట్రిక్ శివయ్య మీద భారం వేసేసి తినేయడమే జస్ట్ జోక్లే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది నా ఛానల్ని చూడండి ఈ కర్రీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ఇట్లాగే చేసేయండి చికెన్ కర్రీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి చికెన్లో వెరైటీసు అవన్నీ చేస్తాను ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి ఆదరించండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ కూర చాలా బాగా వచ్చింది చూడండి నేను చూపిస్తున్నాను చాలా బాగుందని ఎక్కువ వీడియో కొంచెం లెంగ్తీ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకుండా చూడండి మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు మధ్యలో ఓకేనా కష్టపడి నేను కర్రీ చేశాను రండి మీకు పెడతాను తిందురు ఓకేనా చూడండి ఎంత టేస్టీగా ఉందో మీరు తింటేనే తెలుస్తుంది వచ్చేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి మీకు మంచిగా రకరకాల కర్రీస్ చేసి పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్